హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి ప్రీవియస్ క్లాస్లో ట్రాన్స్లేషన్ సిస్టమ్స్ గురించి మనము థిరీ డిస్కస్ చేసాం, ఇప్పుడు వచ్చేసరికి దాని మీద ప్రాబ్లమ్స్ అయితే చూద్దామన్నమాట. సో ఈ ప్రాబ్లం చూడండి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇచ్చింది ఏంటంటే ఒప్టేన్ ది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ బిలో ఫిగర్ అని చెప్పేసి ఇవ్వటం అయితే జరిగింది. సో మనం దీనికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాబట్టాలి. అయితే ఇందుట్లో ఏమిచ్చాడు మనకు, డాష్పాట్ ఎలిమెంట్ బి ఇచ్చాడు, స్ప్రింగ్ ఎలిమెంట్ కే ఇచ్చాడు, మాస్ ఎలిమెంట్ ఎం ఇచ్చాడు, ఎక్స్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ టీ ఇచ్చాడు. ఎఫ్ ఆఫ్ టీ అనేది ఇప్పుడు మనము ఈక్వేషన్ వేసి కనుక్కోవాలి, ఆ తర్వాత ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వేయాలి. అంటే మనం ఏమనుకున్నాం, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్ వచ్చేసరికి ఏంటి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అవుతుంది. ఇక్కడ ఇన్పుట్ వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ టీ అవుతుంది, అవుట్పుట్ వచ్చేసరికి ఎక్స్ ఆఫ్ టీ అవుతుంది. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఎక్స్ ఆఫ్ ఎస్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎస్, ఎక్స్ ఆఫ్ ఎస్ బై ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక్కోవాలి మనం. ఓకేనా? సో అయితే దీనికి మనం ఏం చేయాలంటే, దీనికి మొత్తానికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ విత్ రెస్పెక్ట్ టు మాస్ ఎలిమెంట్ ఎమ్ గీయాలి. సో దానికోసం ఏం చేద్దామంటే, సో చూడండి, సో ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎం, సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాం. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, సో మాస్ ఎలిమెంట్ ఉంటుంది, సో అవుట్పుట్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ ఉంటుంది. ఇక మిగతా ఫోర్సులన్నీ కూడా అపోజింగ్ ఫోర్స్లేగా దీనికి, ఇన్పుట్కి. సో ఒకటి వచ్చేసరికి విత్ రెస్పెక్ట్ టు మాస్ ఎఫ్ సఫిక్స్ ఎమ్, ఇంకోటి వచ్చేసరికి ఎఫ్ సఫిక్స్ కే, ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇంకోటి వచ్చేసరికి ఎఫ్ సఫిక్స్ బి, ఈ మూడింటికి మనం ఫోర్స్ ఈక్వేషన్స్ వేయాలి. సో ఇప్పుడు చూడండి, ఎఫ్ఎం అంటే ఏంటి, ఎఫ్ సఫిక్స్ ఎమ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు మాస్ ఎలిమెంట్ ఫోర్స్. కాబట్టి ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఇది ఎలా వచ్చినాయి, ఎమ్ ఇంటూ డీ స్క్వేర్ ఎక్స్ ఆఫ్ టీ బై డిటీ స్క్వేర్. మరి ఎఫ్బి ఏమవుతుంది, ఎఫ్బి ఈక్వల్ టు బి ఇంటూ డిఎక్స్ ఆఫ్ టీ బై డిటీ. మరి ఎఫ్కే విత్ రెస్పెక్ట్ టు స్ప్రింగ్, కే ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ. సో టోటల్ ఫోర్స్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ టీ విల్ బి ఈక్వల్ టు ఎఫ్ఎం ప్లస్ ఎఫ్బి ప్లస్ ఎఫ్కే విత్ రెస్పెక్ట్ టు మాస్, డాష్ పాట్ అండ్ స్ప్రింగ్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ టీ విల్ బి ఈక్వల్ టు ఎఫ్ఎం అంటే ఎమ్ ఇంటూ డీ స్క్వేర్ ఎక్స్ ఆఫ్ టీ బై డిటీ స్క్వేర్. ప్రతిసారి నేను ఎక్స్ ఆఫ్ టీ వేయట్లా గుర్తుంచుకోండి, డీ స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ అంటే ఎక్స్ ఆఫ్ టీ చేసుకోవాలి, కాబట్టి నేను వేయాల. బి ఇంటూ డిఎక్స్ ఆఫ్ టీ బై డిటీ ప్లస్ కే ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, దీని మొత్తానికి కూడా ఏంటంటే ఏం లేదు, ఎఫ్ఎం ప్లేస్లో ఎఫ్ఎం సబ్స్టిట్యూట్ చేశాను, ఎఫ్బి ప్లేస్లో ఎఫ్బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేశాను, ఎఫ్కే ప్లేస్లో ఎఫ్కే వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. సో ఈ మొత్తానికి కూడా మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసామనుకో బోత్ సైడ్స్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ ఎస్ అవుతుంది. మరి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎమ్ ఇంటూ డి స్క్వేర్ బై ఎక్స్ బై డిటీ స్క్వేర్ అంటే ఎమ్ అలాగే కాన్స్టెంట్ ఉంటుంది, డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ అంటే ఇనీషియల్ కండిషన్ అని నెగ్లెక్ట్ చేస్తున్నాం, ఎస్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ అవుతుంది. డబల్ డిఫరెన్షియేషన్కి ఎస్ స్క్వేర్, ఇనీషియల్ వాల్యూస్ ఒమిట్ చేస్తాం. మరి బి ఇంటూ డిఎక్స్ బై డిటీకి బి అలాగే ఉంటుంది, ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్, సింగిల్ డిఫరెన్షియేషన్కి ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్. తర్వాత మరి కే ఉంది కదా, కే అలాగే ఉంటుంది, ఎక్స్ ఆఫ్ టీకి వచ్చేసరికి ఎక్స్ ఆఫ్ ఎస్ అవుతుంది. సో ఇప్పుడు ఇందుట్లో
ఎక్స్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ఆఫ్ ఎస్, ఎక్స్ ఆఫ్ ఎస్ కామ్ అవుతుంది. మనకు కావాల్సింది లాప్లాస్ అవుట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అవుట్పుట్ ఎక్స్ ఆఫ్ ఎస్ బై ఎఫ్ ఆఫ్ ఎస్. సో ఇప్పుడు కామన్ తీసామనుకోండి ఏమవుతుంది, సో ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎస్ కామన్ వస్తుంది ఎస్ స్క్వేర్ ఎం ప్లస్ ఎస్ ఇంటూ బి ప్లస్ కే వస్తుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ ఆఫ్ ఎస్ బై ఎఫ్ ఆఫ్ ఎస్. సో ఎక్స్ ఆఫ్ ఎస్ బై ఎఫ్ ఆఫ్ ఎస్ మనం కనుక్కోవాలి. సో దానికి ఏం చేస్తాం, ఎక్స్ ఆఫ్ ఎస్ బై ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు, సో దీని నుంచి ఏం రాయొచ్చు, వన్ బై దిస్ ఎంటైర్ థింగ్ ఎస్ స్క్వేర్ ఎంఎస్ స్క్వేర్ ప్లస్ బిఎస్ ప్లస్ కే. అంతే కదా, ఇటు పక్క తీసుకొచ్చేసాం, వన్ బై ఎం ఎస్ స్క్వేర్ ప్లస్ బిఎస్ ప్లస్ కే ఈజ్ ద రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ ది గివెన్ ట్రాన్స్లేషనల్ మోడల్. సో ఇలా కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇందుట్లో మనం ఏం డిస్కస్ చేసాం, సో మనం ఏం డిస్కస్ చేసాము ఈరోజు, సో ట్రాన్స్లేషన్ సిస్టమ్స్ మీద ప్రాబ్లం చేసాము. ఆ తర్వాత ఆ ఇచ్చిన ప్రాబ్లం ఏదైతే ఉందో, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోమన్నాడో, దానికి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ విత్ రెస్పెక్ట్ టు మాస్ ఎలిమెంట్ గీసాము. ఆ తర్వాత ఇక్కడ ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో, ఇన్పుట్ ఫోర్స్ ఈక్వల్ టు ఎఫ్ఎం ప్లస్ ఎఫ్కే ఇవన్నీ ఉన్నాయి కదా, సో అపోజింగ్ ఫోర్సెస్, దానికి ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి ఈక్వేషన్స్ వేసాము ప్రీవియస్ క్లాస్ నాలెడ్జ్తో. ఫైనల్గా ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ఎం ప్లస్ ఎఫ్బి ప్లస్ ఎఫ్కేలో ఆ ఈక్వేషన్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేసాము. సో చేసిన తర్వాత సో వాటికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి టైం డొమైన్ నుంచి ఎస్ డొమైన్లో కన్వర్ట్ చేసాము. సో ఏం లేదు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసామంటే టైం టు ఎస్ డొమైన్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఎస్ టు టైం డొమైన్. సో ఫైనల్గా వచ్చేసరికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎక్స్ ఆఫ్ ఎస్ బై ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక్కున్నాము. ఓవరాల్గా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చేసరికి ఇది వచ్చిందన్నమాట. సో ఇదండి ఓవరాల్గా మనం ఈ వీడియోలో మనం తెలుసుకున్నది. ఓకేనా? సో వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా ప్లేలిస్ట్లో ఉన్నాయి, కొంచెం షేర్ చేయండి ప్రతి మందికి కూడా, ఎవరికి కావాలంటే వాళ్ళకు. సో ఇంకా ఏమన్నా ట్యూటోరియల్స్ కావాలన్నా పెట్టండి. సో సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి మెకానికల్ రొటేషనల్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, వాటి మీద వచ్చేసరికి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాము. సో యూనిట్ 1 కంప్లీట్ అయిపోతే స్పీడ్ పెరిగిపోతుంది. ఎనీవే ఐ విష్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.